రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మాసములో మిథున రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలుంటాయి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం నాలుగు పాదములు పునరవస నక్షత్రం మూడు పాదములు మిథున రాశిగా చెప్పుకోవాలి మిథున రాశికి అధిపతి బుధుడు ప్రియం గుళికేన కాస్యం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆర్థికంగా కుటుంబ పరంగా మానసికంగా వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాల్లో ఈ మాసంలో మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతున్నటువంటి విషయంలో అతిశయోక్తి లేదన్న విషయాన్ని మీకు ఇవాళ నేను గట్టిగా చెప్తూ ఈ మాసం నూతనమైనటువంటి వ్యాపారాలు అద్భుతంగా మీరు ప్రారంభిస్తారు నూతనమైనటువంటి వ్యాపారాలతో కూడుకున్నటువంటి లాభాలు కూడా మీకు వస్తాయి ఎంటర్ప్రైజెస్ స్పెక్యులేషన్స్ ఇండస్ట్రీసు అన్ని రకాలుగా కూడా మీరు లాభం పొందేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది మిథున రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలతో ఈ మాసం ముందుకెళ్తారు వివాహంగా ఉన్నటువంటి స్త్రీ పురుషులకి వివాహం తప్పకుండా అవుతుంది ఆరోగ్యపరంగా కాస్త జాగరూకతను కలిగి ఉండండి మీరు గుండె ఊపిరితిత్తులు సంబంధించిన ఆరోగ్య విషయాల పట్ల జాగ్రకతను కలిగి ఉండండి ఈ యొక్క వైరల్ ఫీవర్స్ జ్వరాలు విపరీతంగా వికటించి కొంచెం ఇబ్బంది కలిగించేదానికి ఆస్కారం కనబడుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా తప్ప మిగతా అన్ని విషయాలలో చాలా చాలా బాగుంది ఈ మాసం అన్నటువంటి విషయం మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క మిథున రాశి వారు పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మీరు చేయించవలసినటువంటి ఏకైక పరిహారము శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా మీరు ఈ మాసములు అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఆస్కారం లేదన్నటువంటి విషయాన్ని మరలా గుర్తు చేస్తూ ఈ మాసం అంతా కూడా మీరు మంచి ఫలితాలు పొందాలని పరమేశ్వరుని నేను ప్రార్థన చేస్తూ శ్రేయోదాయకం శుభ